భారత దేశంలో కోవిడ్ నివారణ కోసం తొలిసారిగా ప్రవేశపెట్టిన కోవిడ్ 19 వాక్సిన్ దేశం మొత్తం ప్రయోగాత్మకంగా వైద్య సిబ్బందికి ఆశా వర్కర్లకు మరియు ఆరోగ్య మిత్రులకు వేయడం జరిగింది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా నాయుడుపేటలో కోవిడ్ వాక్సినేషన్ ను ప్రారంభించారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ నివారణ టీకా విజయవంతంగా ప్రారంభించారు. ముందుగా సూపరింటెండెంట్ డాక్టర్ హరిప్రియ మరియు చిన్నపిల్లల డాక్టర్ చందనరెడ్డి, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు మరియు ఆరోగ్య మిత్రులకు వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చందనరెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు 60% వరకు టీకా వేసుకున్నారని, రోజుకు 100 మందికి టీకా వేస్తారని చెప్పారు. బయట వదంతులు నమ్మకుండా పేరు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరూ టీకా వేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డాక్టర్ చంద్రన్రెడ్డి పిలుపునిచ్చారు. అదే విధంగా అంగన్వాడీ టీచర్ అరుణ మాట్లాడుతూ తాను వ్యాక్సిన్ వేసుకుని ఒక గంట గడిచిందని ఇప్పటివరకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కలగలేదన్నారు. భయం లేకుండా సంతోషంగా ఉన్నారని చెప్పడం జరిగింది. అనంతరం ఆరోగ్య మిత్ర సుమన్ మాట్లాడుతూ కోవిడ్ నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరూ భయపడకుండా టీకా వేసుకోవాలని పిలుపునిచ్చారు. నా పేరు సుమన్. నేను నాయుడుపేట నెల్లూరు జిల్లా నాయుడుపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఆరోగ్య మిత్రగా పనిచేస్తున్నాను. నేను ఈ రోజే ట్రయల్ వ్యాక్సిన్ కింద మా సెంటర్ సెలెక్ట్ అయింది. దీనిలో నా పేరు ఉన్న కారణంగా నేను వ్యాక్సిన్ వేసుకోవడం జరిగింది. ఈ వ్యాక్సిన్ వేసుకుని ఇప్పటికే గంట అయింది. ఇట్లా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఈ వదంతులు నమ్మకుండా అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీనివల్ల మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు. ఇది నెలకి 21 డోసు వేసుకున్న తర్వాత 28వ రోజు మళ్ళీ రెండవ డోసు వేసుకోవాలి. ఒక డోసుతో పరిమితం కాకుండా ఖచ్చితంగా రెండవ డోసు వేసుకుంటేనే ఈ వ్యాక్సిన్కి ఈ వ్యాక్సిన్ వేసుకున్నందువల్ల మనకు మంచి జరుగుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని అందరూ ఎలాంటి వదంతులు నమ్మకుండా అందరూ బాధ్యతగా వ్యాక్సిన్ వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మా తిరుమలపూడి ఓజిలి మండలము నెల్లూరు జిల్లా. మేము ఇక్కడ నాయుడుపేటలో ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాము. గంట అయింది వేయించుకొని నా బాడీలో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఏం రాలేదు. బాగుంది. మీరందరూ కూడా వేయించుకొని కరోనా రాకుండా వ్యాక్సిన్ వేయించుకొని ఈ వ్యాక్సిన్ విజయవంతంగా చేయమని కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ చందన్రెడ్డి. నాయుడుపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో చిన్నపిల్లల డాక్టర్ వైద్య స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను. ఇప్పటిదాకా మన వ్యాక్సినేషన్ సెంటర్లో 61 మందికి వ్యాక్సిన్ టీకా వేశాము. ఎవరికి ఎటువంటి రియాక్షన్ రాలేదు. సో దీని పరంగా ఏంటంటే లిస్టులో ఉండే వాళ్ళందరూ ఖచ్చితంగా వచ్చి వ్యాక్సిన్ వేసుకొని ఈ ప్రోగ్రామ్ను విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను. సిబ్బంది స్టాఫ్ అంతా కూడా వేయించుకున్నారు. ఎవరికి ఎటువంటి రియాక్షన్ రాలేదు. కాబట్టి ప్రజలందరూ లిస్టులో పేర్లు ఉండే వాళ్ళందరూ ఖచ్చితంగా వచ్చి వ్యాక్సిన్ వేసుకొని ఈ ప్రోగ్రామ్ను